కల్తీ మందుల వ్యవహారంలో ఎందుకు చర్యలు తీసుకోరు? పొదుల ఎకరాలు పెద్ద కంపెనీలకు ఎలా కట్టబెడతారు? కంపెనీలు పెట్టని వాళ్ల నుంచి భూములు వెనక్కి తీసుకోరా? ఇలా అధికార పక్షం బీజేపీ నేతలు వేసిన ప్రశ్నలతో సభ వేడెక్కింది. విభజన సమస్యలు, కేంద్రం వ్యవహార శైలి మీద సీఎం చంద్రబాబు మాట్లాడిన తీరు కూడా సభను వేడెక్కించింది. అసెంబ్లీ సమావేశాల్లో వేడి రాజుకోంది. బీజేపీ ప్రతిపక్షం పాత్ర పోషించడం మొదలుపెట్టింది. మరోవైపు అధికార పక్షం సభ్యులు సమస్యలపై నిలదీయడంతో సభలో చర్చలో జోరు పెరిగింది. విభజన సమస్యలపై పోరాటాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించిన తీరు కూడా ఆకట్టుకుంది. కల్తీ మందుల వ్యవహారం మీద అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ నడిచింది. కల్తీ మందుల వల్ల ప్రజలు నష్టపోతున్న తీరును ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సభ దృష్టికి తీసుకొచ్చారు. మరి రంగులు వాడే విషయంలో వారు కూడా రాలేదు. ఇప్పుడంటే సంబంధిత అధికారులు, డ్రగ్స్ సంబంధించిన అధికారులు వచ్చారు కాబట్టి చెబుతున్నాయి. ఎందుకు? దీనివల్ల ఏంటంటే మందే విషమైపోతుంది. ఒక మందు కోసం, ఒక జబ్బు కోసం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ జబ్బు తగ్గకపోగా విషంగా మారిపోయి అది అల్టిమేట్గా ఎర్లీ డెత్, త్వరగా చచ్చిపోయేదానికి అవకాశం ఉంది. రెండోది, ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి ఆ ట్రీట్మెంట్ ఎక్స్టెండ్ అవటం, ఫెయిల్ అవటం, ఆర్థికంగా మరి పేషెంట్ నష్టపోవటం, ఆ నష్టపోవడంతో పాటు చివరికి ఏమవుతుందంటే అధ్యక్ష, కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా వ్యక్తి నష్టపోవటమే కాదు అధ్యక్ష, మరి బాధ్యత గలగా ప్రభుత్వాలు కూడా నష్టపోతున్నాయి ఇట్లాంటి మందులు. కల్తీ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ప్రభుత్వానికి చాలా వరకు తెలుసు. వాటిని అరికట్టడానికి చర్యలు ఏంటనేది దురదృష్టశాత్తు ఇటీవల ఉత్తరాఖండ్ రూర్కీ నుంచి మెడిసిన్స్ అన్ని కూడా వచ్చినాయి అనేది విజయవాడలో మన పోలీసులు పట్టుకున్నారు, అలాగే నాదెండలో పట్టుకున్నారు, అలాగే సార్ అధ్యక్ష నరసరావుపేటలో పట్టుకున్నారు, గుంటూరులో పట్టుకున్నారు, నంద్యాలలో పట్టుకున్నారు, ఆళ్ళగడ్డలో పట్టుకున్నారు. పట్టుకోవటం కాదు అధ్యక్ష, దీని వలన ప్రభావాన్ని అంచనా వేయటం అనే అంశాల్లో మన రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రకమైన చర్యలు ఉన్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు భూములు కేటాయింపునకు సంబంధించి కూడా సభలో చర్చ సుదీర్ఘంగానే సాగింది. కర్నూలు ఎమ్మెల్యే మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ని అప్లికేషన్లు ఫార్వర్డ్ అయ్యాయని ప్రశ్నించారు. దాంట్లో ఎన్ని ఫార్వర్డ్ అయినాయి, ఎంతమంది పారిశ్రామిక ఉత్సాహకులు ఎంతమంది ముందరికి వచ్చేదానికి మీ దగ్గర ఏమైనా పర్టికులర్స్ ఉంటే చెప్పారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టని వాళ్ల నుంచి స్థలాలు స్వాధీనం చేసుకుని ఇతర అవసరాలకు ఉపయోగించాలని సూచించారు. అదేవిధంగా సైన్స్ సిటీ పేరుతో 5,000 ఎకరాలు మరి కదిరి ప్రాంతంలో అనంతపురం జిల్లాలో తీసుకున్నారు, అది కూడా ఏమైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? తర్వాత మా జిల్లాలో జాకీ కానీ, ఎయిర్ బస్ కానీ, ఆ విధంగా అనేటువంటి బెల్ కానీ ఇండస్ట్రీస్కి ఏమైనా స్థలం కేటాయించారా? ఎప్పుడు ఒక కాల పరిధి ఏమైనా ఉందా? ఎందుకంటే వచ్చి మాకు స్థలాలు కావాలని చెప్పి 100 ఎకరాలు తీసుకొని మళ్ళీ అవి నిర్ణీతమైనటువంటి కాల పరిధిలో చేయకపోతే అభాసపాలై మళ్ళీ అన్యాక్రాంతమైన పరిస్థితి వచ్చింది. దీనికి మంత్రి అమర్నాథ్ రెడ్డి సమాధానమిస్తూ కొన్ని భూముల్ని ఈడీ అటాచ్ చేసిందని, న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయన్నారు. శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు చెప్పారు అధ్యక్ష, దానికి సంబంధించి లేపాక్షి కానీ మరి దానికి గతంలో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ల్యాండ్కి సంబంధించిన విషయాలు చెప్పారు అధ్యక్ష. అవన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి అధ్యక్ష, కొన్ని కేసెస్లో ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష, అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఆ రకంగా ఏ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, మరి స్టార్ట్ చేయనటువంటివి లీగల్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయో దాన్ని అన్నీ కూడా తీసుకొని దానిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా బెల్లకు సంబంధించి కూడా కాంపౌండ్ వాల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది అధ్యక్ష, అది కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. తర్వాత బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ సూటు బూటు వేసుకుంటే భూములు ఇచ్చేస్తారన్న అపోహ ప్రజల్లో పెరుగుతుందన్నారు. సూటు బూటు వేసుకుంటే మనకు ల్యాండ్లు ఇస్తారు అనేది ఒకటి ఉంది అధ్యక్ష. ఇన్వెస్టర్స్ సదస్సులు అధ్యక్ష, ఎప్పుడు సూట్ లేని వాడు కూడా కొత్తగా వేసుకుని వచ్చారు అధ్యక్ష. మనం నేను కూడా చూశాను, ఎప్పుడు సూట్ కూడా పెళ్ళికి కూడా వేసుకోలేదు, ఇప్పుడు ఏమొచ్చామంటే నేను ఎంఓయూ ఎంటర్ అవుతున్నాను ల్యాండ్ గురించి అన్నట్టు చెప్పారు అధ్యక్ష. ఇది కూడా మంత్రివర్యులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సూటు బూటు వేసుకుని ల్యాప్టాప్ పట్టుకున్న వాళ్ళకే ల్యాండ్లు ఇవ్వక్కర్లేదు అధ్యక్ష, వాళ్ళు వెనకాల వాళ్ళదంతా కూడా చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష.
విశాఖలో ఋషికొండ ఐటీ పార్క్ లో అత్యంత విలువైన భూమిని పెద్ద కంపెనీలు అత్యంత తక్కువ ధరకు కేటాయిస్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కావాలన్నారు. భారీగా భూములు ఇచ్చినా ఆ మేరకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. రెండు కంపెనీస్ కి అలాట్ చేస్తున్నారని, ఒకటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి 25 ఎకరాలు, రెండోది ఇన్నోవా సొల్యూషన్స్ లిమిటెడ్ ఇన్నోవా సొల్యూషన్స్ ఇంక్ దానికి 15 ఎకరాలు. ఈ రెండుకి కలిపి 40 ఎకరాలు ఋషికొండలో అలాట్ చేయడానికి రంగం అంతా సిద్ధమైందని, తర్వాత ఆ ల్యాండ్ ఖరీదు కూడా 32,50,000కి అవుట్రైట్గా సేల్ డీడ్ చేయటం గురించని, తర్వాత రోడ్ లెవెలింగు డ్రైనేజెస్ ఇవన్నీ కూడా వేసి ఎలక్ట్రిసిటీ అన్నీ ఇచ్చి వాళ్ళకి అలాట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. వాళ్ళు కంపెనీలు రెండు కలిపి 2,500 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఒక ఎకరంలో ఉంటే అధ్యక్ష 100,000 SFT కట్టొచ్చు అధ్యక్ష. అంటే 1,000 మందికి ఒక షిఫ్ట్లో 1,000 మంది పనిచేసేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. పోనే క్యాంటీన్ ఇవన్నీ కావాలనుకుంటే 2 ఎకరాలు అధ్యక్ష. ఒకవేళ 2,500 కమిట్మెంట్ ఉన్నప్పుడు ఒక 5 ఎకరాలు ఇచ్చినా మ్యాక్సిమం సరిపోతుంది అధ్యక్ష. అటువంటిది 40 ఎకరాలు ఇవ్వటానికి రంగం సిద్ధమైపోయింది. కొంతమంది అధికారులు ప్రమేయంతో మంత్రి వర్యులను కూడా తప్పుదోవ పట్టించి అటువంటిది చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దీనికి మంత్రి స్పందించారు. మరి ఈరోజు ఏదైతే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి కంపెనీ అధ్యక్ష, అది మన దేశానికి రావడం, అది కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రావడం నిజంగా కూడా చాలా పెద్ద విషయమే అధ్యక్ష, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం అధ్యక్ష. దానికి సంబంధించి MOU మాత్రమే చేశాం అధ్యక్ష. మరి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి DPR ఇంకా సబ్మిట్ చేయలేదు అధ్యక్ష. DPR సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని థర్డ్ పార్టీ అవాల్యుయేట్ చేసిన తర్వాత అక్కడ ల్యాండ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత ఇవ్వాలా అనేటువంటి విషయాలని కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకొక విషయం కూడా చెప్పాడు అధ్యక్ష, సూటు బూటు వేసుకున్న వాళ్ళకే ల్యాండ్లు ఇస్తారు, మిగతా వాళ్ళకి ఏరని అధ్యక్ష. సూటు బూటు వేసుకునే వాళ్ళకే కాదు అధ్యక్ష ల్యాండ్లు, గోసి కట్టుకునే వాళ్ళకి కూడా ఇస్తాము అధ్యక్ష. ఏమి ఇబ్బంది లేదు, గోసి కట్టుకునే వాళ్ళకి కూడా ఇస్తాము. ఈరోజు మొత్తం కూడా అధ్యక్ష ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటివన్నీ కూడా రైతులు ఈరోజు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. ఎమిగనూరు ఎమ్మెల్యే నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో టెక్స్టైల్స్ పరిశ్రమ ఏర్పాటుకు హామీని ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. 15 ప్రామిసెస్ అధ్యక్ష. మా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో టెక్స్టైల్ పరిశ్రమని ముఖ్యమంత్రి గారు అశ్వినిస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి దాదాపు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కింద 100 ఎకరాలు కేటాయించి దాన్ని బదలాయించి హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత శాసనసభలో కూడా నేను ఈ ప్రశ్న వేసినప్పుడు మంత్రివర్యులు గారు దానికి 50 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. తమ ద్వారా నేను కోరడం ఏమంటే అది ఏ దాని కొరకు కేటాయించారు, మరి బదలాయించినటువంటి భూమి ఒకవేళ మీకు హ్యాండ్లూమ్స్ కింద ఉంటే దాన్ని మళ్ళీ మీరు మన డిపార్ట్మెంట్ కింద బదలాయించుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించారా, దాన్ని ఎప్పుడు త్వరితగతిన ప్రారంభిస్తారని తమ ద్వారా మంత్రివర్యులు గారు కోరుతున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో నేరాలు శాంతి భద్రతలపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేశంగా మాట్లాడారు. ఈ ఏడాది 800 మందికి పైగా హత్యకు గురవుతారంటూ ప్రభుత్వం ఇచ్చిన అంచనాలపై ఆయన ఫైర్ అయ్యారు. విచిత్రం ఏంటంటే మర్డర్స్ లాస్ట్ ఇయర్ 967 పీపుల్ వర్ డైడ్, 967 అంతమంది మర్డర్ అయితే అధ్యక్ష ఈ సంవత్సరం ప్రిడిక్షన్ 848 మంది చనిపోతారని. ఏంటి అధ్యక్ష ఇది, 848 పీపుల్ ఆర్ గోయింగ్ టు డై, ఆర్ గోయింగ్ టు బి మర్డర్డ్ ఇన్ దిస్ స్టేట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అధ్యక్ష? దారుణం. సరే అది ఏదో అడగండి, అడుక్కోండి సార్. రేప్ అధ్యక్ష, రేప్ లాస్ట్ ఇయర్ 1057 అండ్ దిస్ ఇయర్ ప్రిడిక్షన్ ఈస్ 922, అది ఎక్స్పెక్టేషన్స్. ఏంటి అధ్యక్ష? అధ్యక్ష చాలా బాధాకరం అధ్యక్ష. అధ్యక్ష 922 మీ రిపోర్టే సార్, బీజేపీ కాదు. అందుకే చెప్పాను అవుట్కమ్ బడ్జెట్ 2018-19 గివెన్ బై ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీనిపై మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందించారు. రాజుగారి వాదన ఏ విధంగా ఉందంటే ప్రభుత్వం ఏ ప్రతి సంవత్సరము నేరాల సంఖ్యను తగ్గించి పకడ్బందీగా శాంతి భద్రతలు పరిరక్షించాలనే
దిశగా ప్రయాణం చేస్తూ ఉంటే ఈ రకంగా నేరాలు జరగబోతా ఉన్నాయా? ఈ సంవత్సరంలో ఇన్ని జరిగాయి కాబట్టి రేపు సంవత్సరంలో ఇంతమంది మర్డర్ అవుతున్నారా? రాజుగారే ఏదో ప్లాన్ వేసినట్లు ఇవన్నీ కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్రభుత్వ సంకల్పాన్ని, ప్రభుత్వం నేరాలు తగ్గించడానికి తీసుకుంటున్న చర్యల్ని అభినందించాల్సింది పోయి దానిలో నేరాలు పెరుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాన్ని ప్రశ్నించచ్చు. మాటల వేడి రాజుకోవడంతో సభలో వాదోపవాదనలు తీవ్రమయ్యాయి. సార్, విష్ణు కుమార్ రాజు గారు ఈరోజు ప్రవర్తన ఎందుకో చాలా భిన్నంగా ఉంది సార్. ఇంతకుముందు నాలుగేళ్ళు చాలా పద్ధతి ప్రకారము వాస్తవాలు మాట్లాడే దాంట్లో బాగా మాట్లాడారు. ఈరోజు మాత్రం అన్ని అవాస్తవాలు తీసుకొస్తున్నారు. అధ్యక్షం, ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు వరదలై పారుతున్నాయి, మిగతా రాష్ట్రాలకు రాలేదు అంటున్నారు. చాలా ఉన్నాయి అధ్యక్షం. ఒకటి సార్, విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులు ఇస్తామని చెప్పారు అధ్యక్షం. దీని మీద అతి లేదు, గతి లేదు, పట్టించుకునే పాపాన్ని పోలేదు. బెంగళూరు మెట్రోకు 17,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ముంబై రైల్వే సబర్బన్ ప్రాజెక్టుకు 51,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అహ్మదాబాదు బుల్లెట్ ట్రైన్కు 111,000 కోట్లు కేటాయించారు. ఈయన ఫ్లోర్ లీడర్ అధ్యక్ష, సొంతం విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని అడుగుతున్నాడు. ఒక్క పైసా కానీ బొట్టు కానీ తూటు బొట్టు కూడా ఇవ్వలేదు. 1,000 కోట్లు వస్తున్నాయంలో ఏమాత్రము నిజం ఉందో ఒక్కసారి ఆలోచించారు అధ్యక్ష. కాస్త రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారితీసింది. ఇప్పుడు ఎవరెవరు పవన్ కళ్యాణ్ గారితో మేము వెళ్ళాము వెనక నుంచి మాట్లాడిస్తున్నాము అనేది అవాస్తవం అధ్యక్ష. అట్లాగే మేము జగన్ గారితో కూడా ఏ మాటలు ఏమి లేవు అధ్యక్ష. ఎవరన్నా ఎప్పుడన్నా వ్యక్తిగతంగా కనపడితే నమస్కారం పెట్టుకుంటాం అంతే తప్ప అంతకంటే ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఎవరెవరితో వెళ్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి వెళ్తాందా, కలవకుండా ఎవరెవరు అక్కడ ఢిల్లీలో చేస్తున్నారు అనేది అందరికీ తెలుసున్న విషయం అధ్యక్ష. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ విభజన సమస్యలు సభకు వివరించారు, బీజేపీ తీరును ఎండగట్టారు. 46% ఎస్టిమేటెడ్ రెవెన్యూస్ మనకు వస్తాయి, 58% జనాభా, అసెట్స్ అన్ని లొకేషన్ బేసిస్ వెళ్తాయి, లయబిలిటీస్ డెప్త్ అంతా కూడా పాపులేషన్ బేసిస్ ఇస్తారు, పవర్ మాత్రం కన్జంప్షన్ బేస్లో ఇస్తారు, రీఫండ్ ఆఫ్ ట్యాక్సెస్ డిఫర్డ్ ట్యాక్సేషన్ ఇస్తే అది మాత్రం 48-41% ప్రకారం రావాల్సింది. ఆరోజు చెప్పింది లొకేషన్ ప్రకారం ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే అక్కడ ఇస్తామని ఆ రోజు బిల్లో పెట్టారు. సింగిల్ అండ్ కాల్ తీసి మాత్రం 51% అక్కడ ఇచ్చారు. అదే సమయంలో ఇక్కడుండే ఏపీ హెచ్ఎంఈఎల్ ఇక్కడున్న సబ్సిడీ అని చెప్పి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. పెన్షన్ లైబిలిటీస్ అన్నీ అక్కడ ఇచ్చే పరిస్థితికి ఇచ్చారు, అంటే పాపులేషన్ బేస్ని ఇచ్చారు. అంటే ఆ రోజు బీజేపీ ఒక పార్టీగా ఇందులో భాగస్వామ్యం అవునా కాదా నేను అడుగుతున్నాను. 25 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారు, అదే రాజ్యసభలో గట్టిగా ఫైట్ చేశారు. ఆ రోజు అరుణ్ జైట్లీ కూడా చెప్పారు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉంది. వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు. దురదృష్టం ఏంటంటే ఆ రోజు అపోజిషన్లో ఉన్నాగా అక్కడ చెప్పారు, అధికారంలో వస్తారని మర్చిపోయారు. ఏ కారణాల వల్లనో ఆ రోజు మీరు పోరాడిన వ్యక్తులు, అడిగిన వ్యక్తులు మళ్ళీ ఈరోజు విస్మరించడమే కాకుండా నిర్లక్ష్యంగా నిధులు కేటాయించమంటే రక్షణ రంగ నిధులు ఇవ్వాలా అని అరుణ్ జైట్లీ ప్రశ్నించడం మీద కూడా తీవ్రంగా స్పందించారు. డిఫెన్స్ బడ్జెట్ తీసుకొస్తారండి ఆ రోజు మంత్రి గారు మాట్లాడుతూ, అంటే అంత మునుపు రోజు అధ్యక్ష ఒకరిద్దరు మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే వీళ్ళు డిఫెన్స్ బడ్జెట్ కూడా ఇద్దరు లేదు కాబట్టి ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్ కూడా ఇక్కడికి ఇచ్చి అడుగుతున్నారు. అంటే మేము డిఫెన్స్ బడ్జెట్ అడిగేంత సంస్కారం లేని ఆంధ్రప్రదేశ్ అండి ఇది. ఇంకొక పక్కన వీళ్ళు మాట్లాడుతూ కేంద్ర మంత్రి కూడా అడ్మిట్ అయ్యారు, మాకు దేశాన్ని కాపాడే బాధ్యత మాకుందని మాట్లాడారు. మీరు ఒక్కరే దేశాన్ని కాపాడతారంటే ఇంకెవరికి వెళ్ళేది బాధ్యత? దేశం కోసం వస్తే ప్రతి ఒక్క సామాజిక పౌరుడు కూడా తెలుగువాళ్ళు కాదు, భారతదేశం మొత్తం తెలుగువాళ్ళు మొత్తం దేశాన్ని రక్షించుకోవడానికి అందరూ కూడా ముందుకొస్తారు తప్ప, ఏలాంటి తేడా జనాలుగా ముందుకొస్తారు తప్ప, నీవు ఒక్కరికే దేశభక్తి ఉంది కానీ మేమేదో దేశాన్ని కాపాడుతున్నాం అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. సెంటిమెంట్ ను కేంద్రం ఎగతాళి చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలుగు సెంటిమెంట్ ఉందంటే
ఇప్పుడు తెలుగు అంటే ఆత్మగౌరవం అంటారు, రేపు కన్నడ అంటారు, లేకుంటే బెంగాలీ అంటారు, లేకుంటే ఒరిస్సా అంటారని మీరు మాట్లాడితే ఎక్కడేదండి? ఎందుకు ఆ సెంటి గౌరవం? డెఫినెట్గా ఏ జాతికైనా గౌరవం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. అదే ప్రధానమంత్రి గారు చెప్పారు పార్లమెంట్లో. ఏం చెప్పారు దేశ? ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు ఎందుకు వచ్చారు పాలిటిక్స్కి? తెలుగు వారి యొక్క ఔన్నిత్యాన్ని కాపాడడానికి. తెలుగు జాతికి అవమానం జరిగినప్పుడు ఆ మహనీయుడు ఆలోచించి ఇదెక్కడిది, ఇది 40 ఏళ్ళని గౌరవించారు, ఈ జాతికి అన్యాయం జరుగుతూ ఉంది, ఇంకా నాకు ఇక్కడ సినిమాల్లో కాదు, నేను రాజకీయాల్లో తెలుగు చేరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే నినాదంతో ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు మేము రాజీ పడలా, రాజీ పడే సమస్య ఉండదు. ప్రధాన ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ సమావేశాలు వేడిగా వాడిగానే కొనసాగుతాయి.